మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 47వ కీర్తన 7వచనం. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడే. ఎంత అద్భుతమైన మాట! దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడని ఎందుకు ఈ మాట రాయబడింది అనంటే, సమస్త విశ్వమును సృష్టించిన దేవుడు ఆయనే. అంతేకాదు, భూమిని కలగజేసిన వాడు ఆయనే. భూమిని కలగజేసిన ఆయన భూమి మీద ఉన్నటువంటి సర్వమునకు ఆయన రాజై ఉన్నాడని దేవుని వాక్యం ఎందుకు సెలవిస్తూ ఉన్నది? సర్వము అనే మాట ఎందుకు ఇక్కడ రాయబడి ఉన్నది అనంటే, ఈ లోకంలో రాజులుగా పరిపాలన చేసిన అనేక మంది ఈ భూమి మీద కొంత ప్రాంతమో లేకుంటే ఒక దేశమో కొంత భూమిను వారు రాజులుగా పరిపాలన చేశారు. వారి యొక్క వయసు గతించిపోగానే వారు కూడా గతించిపోయారు. మరలా ఎంతోమంది రాజులుగా వచ్చారు. కానీ సమస్త విశ్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సర్వభూమికి ఆయన రాజై ఉన్నాడు. ఎప్పటి నుండి అనంటే, ఆయన కలగజేసిన క్షణము నుండి. ఎప్పటి వరకు అనంటే, ఇది గతించిపోయేంత వరకు. కనుక అటువంటి దేవుని పరిపాలనలో ఉన్న మనము ఎలా ఉండాలి? సమస్త విశ్వమునకు సృష్టికర్త అయిన, సమస్త సర్వం భూమికి రాజైన దేవుణ్ణి మనము రమ్యముగా కీర్తనలు పాడాలి, స్తుతించాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. తద్వారా ఆయన నుండి మనం పొందవలసిన దీవెనలు పొందగలుగుతాం. అలా పొందే స్థితిలో నీవును నీ కుటుంబమును ఉండాలని దేవుని సేవకుడిగా ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.